హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టెన్కే ఫ్యాక్స్ తెలుగు. ఈ వీడియోలో వి అండ్ ఐయు రీసెంట్ ఎంబీ అయిన లవ్ విన్స్ ఆల్ ఎంబీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. డీటెయిల్స్ లైక్ వి అండ్ ఐయు ఈ ఎంబీలో సైన్ లాంగ్వేజ్ని మాత్రమే ఎందుకు యూజ్ చేశారు, ఆ క్యూబ్ ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళని ఎందుకు వెంబడిస్తుంది, ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి ఈ వీడియోలో ఆన్సర్ తెలుసుకుందాం. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మన వి అండ్ ఐయు కలిసి యాక్ట్ చేసిన లవ్ విన్స్ ఆల్ ఎంబీ ఫైనల్లీ రిలీజ్ అయింది. ఈ ఎంబీ చాలా బాగుంది. ఈ ఎంబీ కాన్సెప్ట్ మరియు దీంట్లో వి అండ్ ఐయు ఈ విధంగా ఉంటారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మంచి స్టోరీ, ఇంకా ఐయు గోల్డెన్ వోకల్స్తో ఈ ఎంబీ డ్యూరేషన్ 5 మినిట్స్ అని అస్సలు తెలియలేదు. నార్మల్గా ఎంబీస్ 3 or 4 మినిట్స్ ఉంటాయి. ఆ డ్యూరేషన్కి మనకు ఎంబీ లెంతీగా ఉందన్న ఫీలింగ్ కలుగుతుంది. కానీ లవ్ విన్స్ ఆల్ ఎంబీని చూస్తున్నప్పుడు అలా అనిపించలేదు. ఎంబీ ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి ఉంటే బాగుండి అనిపించింది. నాకు తెలిసి మీలో కూడా చాలామంది ఎంబీని చూసుంటారు. ఇప్పుడు మన ఎంబీలోని కొన్ని హిడెన్ డీటెయిల్స్, ఇంకా పాసిబుల్ థియరీస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ డీటెయిల్ వచ్చి ఐయు లవ్ విన్స్ ఆల్ ఎంబీ గురించి మనందరికీ 1 year back స్పాయిలర్ ఇవ్వడం. ఈ ఎంబీ ఇప్పుడు రిలీజ్ అయినా దీని గురించి ఐయు 1 year back తన ఫ్యాన్ మీటింగ్లో చెప్పిందంటే ఈ సాంగ్కు సంబంధించిన స్మాల్ పార్ట్ను కరెక్ట్ ట్యూన్లో పాడింది. నెక్స్ట్ సెకండ్ మూమెంట్ వచ్చి కాప్స్ బ్రైడ్. ఈ ఎంబీలో వి ఇంకా ఐయు బ్రైడల్ డ్రెస్ను వేసుకుంటారు. అంటే ఫారెన్ కల్చర్లో పెళ్లి బట్టలు వేసుకుంటారు కదా, అలా వీళ్ళిద్దరిని కాప్స్ బ్రైడ్ అని ఫిల్మ్లోని క్యారెక్టర్స్తో కంపేర్ చేశారు. ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు ఆ విధంగానే డ్రెస్అప్ అయి ఉన్నారు. నెక్స్ట్ థర్డ్ మూమెంట్ వచ్చి ఈ ఎంవీలో వి క్యారెక్టర్ ఐయు ఫ్యాన్స్ని రిప్రజెంట్ చేస్తుందంట. ఐయు లవ్ విన్స్ ఆల్ సాంగ్ను తన లవ్డ్ వన్స్కు, ముఖ్యంగా తన ఫ్యాన్స్కు డెడికేట్ చేసింది. ఈ సాంగ్లో ఐయు తన ఫీలింగ్స్ను తెలియజేస్తున్నట్లుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఎంవీలో ఐయు, నేను మీ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ టైంలో మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. మీ పక్కనే ఉంటూ భయపడకు, ఒకవేళ వ్యానిష్ అయిపోతే ఇద్దరం కలిసి వ్యానిష్ అయిపోదామని చెప్పాలని ఉంది అనే మీనింగ్ను హైలైట్ చేసింది. సో ఐయు మాటల ప్రకారం తను వి క్యారెక్టర్ని తన లవ్డ్ వన్స్, ఇంకా ఫ్యాన్స్ని రిప్రజెంట్ చేసేలా ఉంచిందని, ఇంకా ఈ సాంగ్ను తన లవ్డ్ వన్స్, ఫ్యాన్స్కి డెడికేట్ చేసిందని చెప్పవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ మూమెంట్ వచ్చి ఈ సాంగ్ కంపోజర్. లవ్ విన్స్ ఆల్ సాంగ్ను కంపోజ్ చేసింది శివ దంగ్వన్ అనే వ్యక్తి. ఈయనలో అంత స్పెషాలిటీ ఏముందంటే, ఈయన మన ఐయు టాక్ షో అయిన పల్లెట్లో కీబోర్డిస్ట్. ఈయన ముందు నుంచే ఒక కంపోజర్. తన టాక్ షోలో కీబోర్డిస్ట్కి తన ఎంబీ కంపోజ్ చేయడానికి ఛాన్స్ ఇచ్చిందంటే అయ్యుది ఎంత మంచి మనసు అర్థమవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ మూమెంట్ వచ్చి సైన్ లాంగ్వేజ్. ఈ మొత్తం ఎంబీలో అయ్యు ఇంకా వి ఎక్కడ కూడా నోరు తెరుచుకొని మాట్లాడలేదు. ఇద్దరు సైన్ లాంగ్వేజ్లో మాట్లాడుకున్నారు. అంటే చేతులు ఇంకా బాడీ యాక్షన్స్తో మాట్లాడుకున్నారు. అయితే వీళ్ళు ఇలా ఎందుకు చేశారన్న దానిపై కొన్ని థియరీస్ ఉన్నాయి. వాటిలో ఒక థియరీ ఏం చెప్తుందంటే, వీళ్ళని వెంటాడుతున్న ఆ కిల్లర్ క్యూబ్ నాయిస్ని బట్టి పర్సన్స్ని కనిపెడుతుందంట. సో దానికి దొరకకుండా ఉండడానికి వీళ్ళిద్దరు సైన్ లాంగ్వేజ్లో మాట్లాడుకున్నారంట. ఇంకో థియరీ ఏం చెప్తుందంటే, ఈ క్యూబ్ మార్జినలైజ్డ్ పీపుల్, అంటే ఏదైనా ప్రాబ్లం ఉండి సొసైటీ నుంచి దూరంగా ఉంచబడిన వాళ్ళని మాయం చేస్తుందంట. ఈ ఎంబీలో మన వి పార్షియల్లీ బ్లైండ్, అది తన మేకప్ను చూస్తే అర్థమవుతుంది. ఇక అయ్యు వచ్చి డెఫ్. సో వీళ్ళిద్దరికి ఈ ప్రాబ్లమ్స్ ఉండడం వలన క్యూబ్ వాళ్ళ వెనక పడుతుందంట. వి ఏమో పార్షియల్లీ బ్లైండ్, అయ్యుకి వినపడదు, అందుకే వీళ్ళు సైన్ లాంగ్వేజ్ యూస్ చేశారని థియరీ కూడా ఉంది. నెక్స్ట్ సిక్స్త్ మూమెంట్ వచ్చి అయ్యు ఇంకా వి క్యామ్ కార్డర్ యూస్ చేయడం. ఈ ఎంబీలో మన వి అండ్ అయ్యు క్యామ్ కార్డర్ యూస్ చేసి ఒకరినొకరు చూసుకుంటారు. ఒక థియరీ ప్రకారం ఆ క్యూ పీపుల్ని ఎలిమినేట్ చేసే ముందు ఒక ప్లేస్కు తీసుకువెళ్తుందంట. ఆ ప్లేస్లో వాళ్ళు వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ అయినట్టు చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఎంబీలో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నట్టు, డిస్క్రిమినేషన్ లేని ఒక ప్రపంచంలో హ్యాపీగా జీవిస్తున్నట్లు చూపించారు. నెక్స్ట్ సెవెంత్ మూమెంట్ వచ్చి పైల్డ్ క్లాత్స్. ఈ ఎంబీ చివర్లో మనకి క్లాత్స్ అని ఒక చోట పడిపోయినట్టు చిన్న క్లాత్స్ మౌంటైన్ ఫామ్ అయినట్టు చూపిస్తారు. బీటీఎస్ ఆర్మీకి ఇది చూసిన వెంటనే స్ప్రింగ్ డే ఎంబీ గుర్తొచ్చుంటుంది. ఆ ఎంబీలో కూడా ఇదే విధంగా క్లాత్స్ అన్ని పడిపోయి ఉంటాయి. అయితే లవ్ విన్స్ ఆల్ ఎంబీలోని ఈ క్లాత్స్ ఇక ఈ ప్రపంచంలో లేని పర్సన్స్ను రిప్రజెంట్ చేస్తాయి. అంటే వాళ్ళందరినీ ఆ క్యూబ్ మాయం చేసేసింది. అలా మాయమైపోయిన వారికి గుర్తుగా ఈ ప్రపంచంలో మిగిలింది వాళ్ళు చివరిగా వేసుకున్న బట్టలు. అందుకే ఎంవీ చివర్లో అయ్యు ఇంకా విని ఆ క్యూబ్ మాయం చేసినప్పుడు వాళ్ళు వేసుకున్న క్లాత్స్ ఆ మౌంటైన్ మీద పడ్డాయి. నెక్స్ట్ ఎయిత్ మూమెంట్ వచ్చి ఈ మొత్తం ఎంవీని ఇంట్రెస్టింగ్గా మార్చిన ఆ క్యూబ్ రెఫరెన్స్ ఏంటి. ఈ సాంగ్ ఎండ్ క్రెడిట్స్లో క్యూబ్ని ఒక స్పెషల్ గెస్ట్గా లిస్ట్ చేశారు. ఆ స్పెషల్ గెస్ట్ ఎవరై ఉంటారని ఇన్వెస్టిగేట్ చేయగా అది మన షూకా టాక్ షో అయిన సుచిత షోలోని క్యూబ్ అని తెలిసింది. సుచిత షో ట్రైలర్లో స్పెషల్ గెస్ట్ని చూపించకుండా ఫేస్కి ఒక షుగర్ క్యూబ్ని అడ్డుగా పెడతారు. ఆ క్యూబే ఇప్పుడు ఈ ఎంవీలో ఉన్న క్యూబ్ అని చెప్తున్నారు. నెక్స్ట్ నైన్త్ మూమెంట్ వచ్చి వామ్ బాడీస్. లవ్ విన్స్ ఆల్ ఎంవీ ఇంకా వామ్ బాడీస్ మూవీలో ఒక సిమిలారిటీ ఉందంట. వామ్ బాడీస్ అనే మూవీలో ఒక జాంబీ ఒక అమ్మాయిని సేవ్ చేస్తాడు. ఆ తర్వాత అమ్మాయితో లవ్లో పడి తిరిగి హ్యూమన్గా మారుతాడు. లవ్ విన్స్ ఆల్ ఎంవీలోని విని వామ్ బాడీస్ మూవీలోని జాంబీతో కంపేర్ చేశారు. నెక్స్ట్ టెన్త్ మూమెంట్ వచ్చి లవ్ కోసం సాక్రిఫైస్ చేయడం. ఈ మ్యూజిక్ వీడియో స్టార్టింగ్ నుంచి విని అయ్యునే ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది.
కానీ ఎంవీ ఎండింగ్లో ఆ క్యూబ్ వీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు అయ్యు తన చేతిలో ఒక వెపన్ తీసుకొని క్యూబ్ను ఆపడానికి ట్రై చేస్తుంది. అయితే వి ఆ వెపన్ని అయ్యు దగ్గర నుంచి లాక్కొని ఆ క్యూబ్తో ఫైట్ చేస్తాడు. ఈ మొమెంట్ లవ్ ఉన్న చోట సాక్రిఫైస్ ఇంకా ప్రొటెక్టివ్ నేచర్ ఉంటుందని ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ 11th మొమెంట్ వచ్చి మన వి ఐ. వి 2 ఐస్లో ఒక ఐ డ్యామేజ్ అయ్యి ఉంటుంది. సో ఈ ఐతో తను సరిగ్గా చూడలేడు. కానీ అయ్యు కెమెరాలో నుంచి వీని చూసినప్పుడు తన 2 ఐస్ బాగున్నట్టు కనిపిస్తాయి. అప్పుడు అయ్యు వి డ్యామేజ్డ్ అయి ఉన్న ప్లేస్ని తన ఫింగర్తో రబ్ చేస్తుంది. అంతేకాక ఎంవి చివరిలో క్యూబ్ వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళిద్దరు వ్యానిష్ అయిపోతారని తెలిసి దాన్ని వి చూడకూడదని అయ్యు వీకి బాగా కనిపిస్తున్న ఐని చేతితో క్లోజ్ చేస్తుంది. ఎలాగో వీకి ఇంకో ఐ సరిగ్గా కనిపించదు కాబట్టి కేవలం ఒక్క ఐని మాత్రమే క్లోజ్ చేస్తుంది. నెక్స్ట్ 12th మొమెంట్ వచ్చి లవ్ విన్స్ ఆల్ ఇంకా అదర్ మ్యూజిక్ వీడియోస్కి మధ్య ఉన్న కనెక్షన్. ఈ ఎంవీలోని కొన్ని సీన్స్ మన బీటీఎస్ మెంబర్స్ ఎంవీస్లోని కొన్ని క్లిప్స్కు సిమిలర్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వి అండ్ అయ్యు టేబుల్ దగ్గర కూర్చొని ఉన్న సీన్, ఇంకా ఒకరినొకరు చేతులు పట్టుకుని నిలబడి ఉన్న సీన్ మన జేకే 7 సాంగ్ ఎంవీకు సిమిలర్గా ఉన్నాయి. నెక్స్ట్ ఆ క్లాస్ మౌంటైన్ ఉన్న సీన్ బీటీఎస్ వారి స్ప్రింగ్ డే సాంగ్లోని సీన్లా ఉంది. ఇక ఫైనల్ మూమెంట్ వచ్చి హ్యాపీ ఎండింగ్. అదేంటి, ఎంవీ చివర్లో వి ఇంకా అయ్యుని ఆ క్యూబ్ మాయం చేసేస్తుంది కదా, దీంట్లో హ్యాపీ ఎండింగ్ ఎక్కడుందని మీకు డౌట్ రావచ్చు. అయితే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా ఒక థియరీ ఉంది. మనమందరం ఆ క్యూబ్ మనుషులను చంపేస్తుందని, మాయం చేసేస్తుందని అనుకున్నాం. కానీ ఈ థియరీ ప్రకారం ఆ క్యూబ్ని ఫిలాంథ్రోఫిస్ట్ ఏలియన్స్ మన ఎర్త్ మీదకు పంపించారంట. ఫిలాంథ్రోఫిస్ట్ అంటే ఇతరుల మంచి కోరేవారని అర్థం. మన ఎర్త్ చనిపోతుందని తెలుసుకొని ఈ ప్లానెట్ మీద ఉండేవారిని కాపాడి సేఫ్ ప్లానెట్కి పంపించడానికి ఆ క్యూబ్ని పంపించారంట. ఒకవేళ ఈ థియరీ నిజమైతే వి అండ్ అయ్యు వాళ్ళ డ్రీమ్ లైఫ్ను వేరే ప్లానెట్లో హ్యాపీగా కొనసాగిస్తూ ఉంటారు. ఈ విధంగా వీళ్ళిద్దరి లవ్ వీళ్ళని గెలిపించిందని, ఫైనల్లీ హ్యాపీ ఎండింగ్ దొరికినట్లే అని ఫ్యాన్స్ చెప్తున్నారు. సో ఇవి గైస్ లవ్ విన్స్ ఆల్ ఎంవీలోని కొన్ని హిడెన్ అండ్ నోటబుల్ డీటెయిల్స్. ఈ ఎంవీ నిజంగా చాలా బాగుంది. మంచి స్టోరీ లైన్తో పాటు లిరిక్స్ టోన్ కూడా చాలా బాగున్నాయి. మీరు ఎంవీ చూడకపోతే ఒకసారి చూడండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దీంతో మన తెలుగు వారు కూడా బీటీఎస్ వారి గురించి అండ్ కేపాప్ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు నచ్చిన వీడియోస్ను నేను ఎప్పుడు చేయడానికి ట్రై చేస్తాను. సో మీ వాల్యుబుల్ సజెషన్స్ అండ్ డౌట్స్ను మర్చిపోకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు చేసే ఎవ్రీ సింగిల్ కామెంట్ కూడా మాకు ఎంతో వాల్యుబుల్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.